భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పేటమాలపల్లి తొంతికుంట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ అనేక మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎల్లవేళలా అండదండగా ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటుందని, ధైర్యంగా పార్టీలో కొనసాగండి అభయహస్తం అందించారు. పార్టీలో చేరిన వారిలో గొల్లపల్లి నాగధర్మరాజు, బంతిపూల కాంతారావు, వెంకన్నబాబు, మందపాటి రవి, బొడిపూడి రవి, అల్లాడి కృష్ణారావు, నర్సింగ్ కార్తిక్, అల్లాడి లక్ష్మణరావు, నందికోల సంతోష్, అల్లాడి బాబీ, గారపాటి రాజేష్, అల్లాడి రాజేష్, గంజి రోహిత్, మందపాటి పద్మజ, అల్లాడి సాయి, మందపాటి మహేష్, మందపాటి మంగరాజు, మందపాటి శీను, అల్లాడి అభిషేక్, అల్లాడి రామారావు, కంబరపల్లి చిల్లేశ్వరరావు, షేక్ బాబా, నారాయణ వెంకట్రావు, సిద్దేశి అనిల్, మాత్రపు చందు, తోర్లపాటి జోసెఫ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పతి శివరలక్ష్మి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జూరపు వెంకన్న, రైతు సమన్వయ సమితి కన్వీనర్ చూపల్లి రమేష్, కలపాల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. మందపాటి మంగరాజు, మందపాటి శ్రీను, వద్దులాలే కేసీఆర్ గారి నాయకత్వం, వద్దులాలే కేసీఆర్ గారి నాయకత్వం, వద్దులాలే మెత్త నాయకు గారి నాయకత్వం. పార్టీలోకి మరి మేము జాయిన్ అవడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే మేము గతంలో కూడా టీడీపీ కాంగ్రెస్ ముత్తులో ఉన్నప్పుడు కూడా మేము సార్కి మేము ఎంతో ఎన్నైన కృషి చేసాం, కష్టపడ్డాం. మన తరపు నుంచి మరి సార్ని కూడా మరి ఎమ్మెల్యే గారికి మరి గెలిపించుకుని ఎమ్మెల్యే గారికి కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము కాంగ్రెస్లో ఉన్నా మేము కాంగ్రెస్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ బాధ్యత వహించాలి కానీ మాకు ఎటువంటి లేవు. కాబట్టి ఆ రోజు మమ్మల్ని ఎవరిని కూడా కొంచెం ఆదరించడం కానీ పార్టీ తరపు నుంచి కనీసం పిలుపులు కానీ ఎవరు కూడా ఎంతోమంది, ఇప్పుడు బేటమల్పల్లి గ్రామంలో చాలామంది కార్యకర్తలు అనేక రకంగా అన్ని చోట్ల కూడా వ్యక్తిపరంగా మనుషుల వ్యక్తిపరంగా మరి సరే వాళ్ళందరి కోసం మేము ఎంతో కృషి చేసాం. ఇప్పుడు సార్ కూడా మన ఎమ్మెల్యే గారు నాసిర గారు కూడా మేము చాలా కష్టపడ్డాం. వ్యక్తి మంచి వ్యక్తులని, ఆదర్శవంతులని. మరి ఆ రోజు మేము ఆ పార్టీకి మేము కష్టపడి మరి సార్ని గెలిపించుకోవడం కూడా మేము జరిగింది. మరి అప్పటి నుంచి మేము నోడల్ అయిపోయి మరి ఏ పార్టీలోకి మేము వెళ్లకుండా కొంతకాలం మేము ఆగడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేకమైన గొప్ప పథకాలు, ప్రజల కోసం ఆయన చేస్తున్న ఎనలేని కృషి, మరి ఈ విధంగా ఎమ్మెల్యేల ద్వారా కానీ మంత్రుల ద్వారా కానీ ప్రజల్లోకి మీరు వెళ్ళి కష్టపడాలి, పనిచేయాలని చెప్పి ఆ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి సార్ ద్వారాగా సార్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ పథకాలు జాయిన్ అవడం కానీ, అదేవిధంగా పథకాలు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, లేకపోతే పెన్షన్లే కానివ్వండి, ఇటు వచ్చి దళిత బంధు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అనేక పథకాలు మరి ఇలాంటి పథకాలు పెట్టిన కేసీఆర్ గారు పార్టీలో మేము జాయిన్ అవి ఆ పార్టీకి మేము వెళ్ళలేని కృషి చేసి కష్టపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము అంతా ఈ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. వచ్చి సార్ మాకు చెప్పడం జరిగింది 30వ తారీఖు కంపల్సరిగా పార్టీలో తీసుకుందామని చెప్పి మాకు చెప్పారు మోహన్ రెడ్డి గారు కానీ సంపూర్ణ గారు, రమేష్ గారు కానీ.
इतम गोप नायक पार्टी की मे कार्यकर्ता कार्यकर्ता एन लेने कार्यकर्ता नायक कैसे पार्टी की एंत कष्ट पार्टी ने मुझे तस्कूँ सभा मुखा अंदर।